నువ్వు ఒక మధ్యతరగతి కుటుంబంలో ఒక ఆడపిల్లగా పుట్టావు అనుకుందాం. తర్వాత నువ్వు మంచిగా చదువుకొని ఒక మ్యారేజ్ చేసుకున్న టైంకు నీకు సంబంధాలు వచ్చాయి, పెళ్లి చూపులు కూడా జరిగాయి, కానీ నువ్వు ఎవరికి నచ్చడం లేదు. అలా నిన్ను 42 సంబంధాలు పెళ్లి చూపులు చేసుకుని రిజెక్ట్ చేశారు. కానీ నువ్వు ఏదో సాధిద్దాం అనుకుని కష్టపడి ఒక షాపింగ్ మాల్ కట్టావు, అది కాలిపోయింది, లక్షల లాస్. అప్పుడు నువ్వేం చేస్తావు? మళ్ళీ నిలబడగలవా? కానీ ఒక అమ్మాయి నిలబడింది, ఆమె శశి వంగపల్లి. అది ఒకప్పుడు నార్మల్ పేరు, కానీ ఇప్పుడు ఒక బ్రాండ్గా మారింది. ఒక సాధారణ తెలుగు అమ్మాయి తాను, కానీ ఇప్పుడు సెలబ్రిటీలు తను డిజైన్ చేసే బట్టల కోసం వెయిట్ చేస్తున్నారు. ఇలాంటి ఇంట్లో ఉండే తాను ఇప్పుడు ఇన్ని కోట్ల బిజినెస్ చేసి ఇంత ఎత్తుకు ఎలా ఎదిగింది? ఈ ముగ్ధ ఆర్ట్ స్టూడియోకి ఆంటర్ప్రినర్గా ఎలా మారింది? అర్థం కాలే కదా. మీరు రోడ్డు మీద వెళ్తుంటే రోడ్డు పక్కన చూసి టెంపుల్ ఏంటి ఇక్కడ ఉంది అనుకొని తర్వాత ఓహో ఇది షాపింగ్ మాలా అని షాక్ అయి ఉంటారు కదా. అదే ముగ్ధ స్టూడియో, దాని ఆంటర్ప్రినరే శశి వంగపల్లి. సో ఈరోజు మన శశి వంగపల్లి ఎలా ఎదిగారు, ఎన్ని కష్టాలు పడ్డారు, ఆ కష్టాలను తిరిగి మళ్ళీ ఎలా నిలబడ్డారని తెలుసుకుందాం. సో ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, సో లాస్ట్ వరకు చూడండి, దానివల్ల మీరు ఈమె జర్నీతో ఇన్స్పైర్ అవ్వచ్చు. అండ్ చూసాక వీడియో నచ్చితే మీ తరపున జస్ట్ లైక్ చాలు. సో లెట్స్ స్టార్ట్ అవర్ షో. రూపాయిన ప్రతి కళ ఒక పెద్ద ఆయన నా మీద పెట్టుకున్న నమ్మకం మొత్తం అందులో కాలిపోతుంటే ఆ బాధ ఎలా ఉండింది తెలుసా? అలా రెండు సంబంధాలు చూసారండి, అన్ని రిజెక్షన్స్. ఎందుకు నేను నల్లగా ఉన్నాను? నా డ్రీమ్, 7 ఇయర్స్ కష్టపడితే ఒక స్టోర్ అనేది నేను పెట్టుకోగలిగాను. క్యాన్సర్ ఉంది నాకు, డాక్టర్స్ డిటెక్ట్ చేశారు. మై మామ్ వర్క్ హార్డ్ ఫర్ దట్. శశి వంగపల్లి ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. అయితే తన జర్నీ ఎలా స్టార్ట్ అయిందంటే, తనకు మ్యారేజ్ టైం రాగానే తను మ్యారేజ్ చేసుకుని పిల్లలకని ఒక సాధారణమైన జీవితాన్ని గడుపుతాం అనుకుంది. అలాగే తనకు సంబంధాలు వస్తూనే ఉన్నాయి. అలా తనకి 42 పెళ్లి చూపులు జరిగాయి, అందరూ తను రిజెక్ట్ చేశారు. రీజన్, తను నల్లగా ఉంటుందని. కానీ తర్వాత తనకి ఇంకో సంబంధం వచ్చింది, ఆ అబ్బాయి తనకి ఎస్ చెప్పాడు. అప్పుడు తను చాలా సంతోషపడింది, ఎందుకంటే ఆ సంబంధం కార్నర్ యూనివర్సిటీ నుంచి వచ్చింది. కానీ ఆ సంతోషం తనకి ఎన్నో రోజులు కూడా ఉండలేదు. ఒకరోజు తనకు ఒక మెసేజ్ వచ్చింది ఆ అబ్బాయి నుంచి, నాకు క్యాన్సర్ ఉందని. సో అలా సంబంధం కూడా క్యాన్సిల్ అయిపోయింది. తను ఎక్కువగా బాధపడలేదు. కానీ కొన్ని రోజుల తర్వాత ఇంకో మెసేజ్ వచ్చింది, ఐఎమ్ హ్యాపీలీ మ్యారీడ్ అని వచ్చింది. సో అది చూసి చాలా బాధపడింది. అప్పుడు తను అనుకుంది, నా దగ్గర డబ్బులు లేవు, నేను నల్లగా ఉన్నాను, నన్ను ఎవరు చేసుకోవట్లా, నాకంటూ ఐడెంటిటీ లేదు అని ఫీల్ అయింది. అప్పుడు వచ్చింది తనకు ఒక ఫీలింగ్, తనకంటూ ఒక ఐడెంటిటీ తెచ్చుకోవాలని. అక్కడి నుంచి పుట్టింది ముగ్ధ ఆర్ట్ స్టూడియో. అయితే ఫస్ట్ తాను ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో చేరింది. ఒక మంచి జీవితం, ఒక మంచి జాబ్, అవసరాలు తగినట్టు డబ్బులు వస్తున్నాయి. కానీ అక్కడతో ఆగలేదు, తను ఇంకా సాధించాలనుకుంది. అయితే తను చీరలు డిజైన్ చేస్తూ ఉండేది సరదాగా, ఫ్రెండ్స్కి ఎక్కువగా డిజైన్ చేస్తూ ఉండేది. అప్పుడు తనకి ఫ్రెండ్స్ నుంచి ఆ చీరల నుంచి మంచి డిమాండ్ రావడంతో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ ఒక పక్క డిజైనర్గా మారింది. ఆన్లైన్లో వచ్చే డిజైనర్లను వీడియోలు చూసి ఆ మెలకులు నేర్చుకుని ఒక డిజైనర్గా మారింది. ఫ్యాషన్ రంగంలో ఎలాంటి కోర్సు చేయలేదు, బట్ రోజుకి 19 గంటలు పనిచేస్తూ అలాగే నేర్చుకుంది. అలాగే 2013లో పూర్తిగా సాఫ్ట్వేర్ మానేసి డిజైనర్ వర్క్ నేర్చుకుంది. తర్వాత బంజారా హిల్స్ లో ఒక చిన్న షాప్ పెట్టి పెళ్లిళ్ళ పండలకు డ్రెస్సులు డిజైన్ చేస్తూ ఉండేది. అలా తనకంటూ కస్టమర్లు పెరగడంతో ఆస్ట్రేలియా, కెనడా, అమెరికా కూడా పంపింది. తర్వాత శశి వంగపల్లికి హైదరాబాద్ లో ఒక మంచి స్టోర్ తెరవాలన్నదే ఆమె ఆశ. అలా అడుగులు పెడుతూ చాలా ఫ్యాషన్ షోలో అడుగులు పెట్టి మంచి ఆదరణ పొందింది. అలా కొంతమంది సాయంతో ఒక స్టోర్ని తెరిచింది. కానీ ఆమె ఆశలు నిరాశలయ్యాయి. ఒక రోజు రాత్రి అనుకోకుండా ఒక ఫోన్ వచ్చింది, అది మార్చ్ 2019. దానిలో ఒక వాయిస్, మేడం ఈ షాపింగ్ మాల్ షార్ట్ సర్క్యూట్ వల్ల మొత్తం కాలిపోయింది, బట్టలు కూడా కాలిపోయాయి, త్వరగా రావాలని వచ్చింది అంతే. అక్కడితో ఆమె కుప్పకూలిపోయింది. తను నమ్మిన వాళ్ళని తను గెలిపించలేకపోయినా బాధపడ్డారు. అంతేగా తన చుట్టూ ఉన్న వాళ్ళు నష్టజాతకురాలని అన్నారు. అది విన్న తాను కొన్ని రోజుల వరకు ఇంట్లో నుంచి బయటకు కూడా రాలేదు. ఒక గదిలో ఏడ్చుకుని ఇంట్లోనే అలాగే ఉన్నారు. ఇలా జరిగితే మీరేం చేస్తారు? అక్కడితో ఆగిపోతారు. కానీ ఒక అమ్మాయి ఉండి తను అలా అనుకోలేదు, వెంటనే ఇంకో మార్గాన్ని వెతుక్కుంది. తను ఇంకా ఏమి చేయలేనేమో అనే బాధలో వెళ్ళిపోయిన తాను ఆ బాధలో నుండి పుట్టిందే ముగ్ధ ఆర్ట్ స్టూడియో. అప్పుడు వాళ్ళ అమ్మకు గాడ్ జాబ్ నుంచి తన రిటైర్మెంట్ అయ్యాక వచ్చిన 20 లక్షల డబ్బులతో తను మళ్ళీ తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది. తన మంచి బట్టను డిజైన్ చేసి హీరోయిన్లకు వేయమని బతిలాడుకుంది. కానీ తనకి ఎవరు హెల్ప్ చేయలేదు. ఇప్పుడు ఎంతమందిని అడిగాను అన్న, ఒక్కసారి డ్రెస్ సెలబ్రిటీకేనా అన్న, ప్లీజ్ అన్న, ఒక్కసారి అన్న అని ఎంతమందిని అడిగాను. సుష్మిత సేన్ తప్ప ఇంకెవరు హెల్ప్ చేయలేదు, ఎందుకంటే తను డిజైన్ చేసిన బట్టలు తనకు చాలా నచ్చేవి. దాని వల్ల తనకు తానంటే చాలా నమ్మకం ఏర్పడింది. మన ఎవరి నమ్మకం గెలుచుకోవాలనుకుంటే మన టాలెంట్తో పాటు హార్డ్ వర్క్తో పాటు మన వర్క్ మీద సిన్సియారిటీ ఉండాలి. మనం ఎప్పుడు గివప్ ఇవ్వకూడదు. శశి వంగపల్లి కూడా అదే గెలుచుకుంది. ఆ డబ్బులతో సుష్మిత సేన్ బట్టలు డిజైన్ చేసింది. ఆ బట్టలకు ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు వచ్చింది. శశిలోని నమ్మకాన్ని తన చిన్ననాటి మిత్రుడు మైత్రియ సందీప అండగా నిలిచారు. సందీప్ తన మ్యారేజ్ చేసుకుని తనకు అండగా ఉంటుండు.
మైత్రి ఏమో తను డిజైన్ చేసిన దుస్తులను ప్రపంచానికి పరిచయం చేస్తున్నాడు. క్లోత్ డిజైన్ నుంచి అన్ని తనే సెలెక్ట్ చేసుకునేది. తను కూడా అందరిలాగా మ్యారేజ్ చేసుకుని ఉంటే, పిల్లని కని ఉంటే, నాకు ఇన్ని కష్టాలు ఎందుకులే అనుకుని ఉంటే ఇంత సక్సెస్ఫుల్ ఉమెన్ అయ్యేదా? లేకుంటే ఇంతమంది అమ్మాయిలకి ఇన్స్పిరేషన్ అయ్యేదా? లేకుంటే తన జర్నీ గురించి మీకు చెప్పేవాడిని కాదు కదా. శశి అబ్దుల్ కలాం ఇలా గొప్ప వాళ్ళు అందరూ మనలాగా నార్మల్ మనుషులే, కానీ వాళ్ళు మనలాగా ఫ్యామిలీ సపోర్ట్ చేయట్లేదని, ఇరుకుపొరు వాళ్ళు ఏదో అనుకున్నారని ఆలోచించలేదు. శశి వంగపల్లి ఇప్పుడు చాలా చోట్ల ముగ్ధా స్టూడియో, శశి వంగపల్లి విధాత్రి షాపింగ్ మాల్ వాటికి ఎంటర్ప్రెనర్ గా పనిచేస్తుంది. ఆమె తన సొంత బ్రాండ్ కి మోడల్ గా పనిచేసింది. అయితే శశి వంగపల్లి జర్నీ లాగా మీరు కూడా ఏదన్నా సిచ్యువేషన్ ఫేస్ చేసి ఉంటే ఆ విషయాన్ని నాతో కామెంట్ సెక్షన్ లో పంచుకోండి. అందులో నాకు బాగా ఇన్స్పిరేషన్ అనిపించింది అని పిన్ చేస్తాను. సో షేర్ యువర్ వర్డ్స్ విత్ లవ్ అండ్ కీప్ సపోర్టింగ్ లవ్ యు ఆల్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై.